తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు భద్రాచలం ములుగు నియోజకవర్గంలో వరద బాధితులకు 10 లక్షల రూపాయల విలువ చేసే 300 క్వింటాల బియ్యం ఉచితంగా అందించారు ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి ములుగు ఎమ్మెల్యే సీతక్క భద్రాచలం ఎమ్మెల్యే పోడియం వీరయ్య అందించేందుకు లారీ బియ్యం పంపించారు మొన్న గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన వరద బాధితులను ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మానికేన్ ఠాగూర్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో రెండు నియోజకవర్గాల్లో 10 లక్షల రూపాయలకు సంబంధించిన విలువ చేసే 300 క్వింటాల బియ్యం అందిస్తాను అని హామీ ఇచ్చిన ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి ఈ రోజు లారీ బియ్యాన్ని భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే పొడిం వీరయ్యకు పంపించారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పేదలు అండగా ఉంటుందని కాంగ్రెస్ హస్తం పేదల ప్రజల అనేస్తం అని అన్నారు కల్లూరి రామచంద్రారెడ్డి అతి భారీ వర్షాలు కురిచి నష్టపోయిన నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ వరద బాధితుల అపనాస్తం అందిస్తుంది దాంట్లో భాగంగా ఏఐసీసీ అలాగే పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు సీఎల్పీ లీడర్ బట్టి కుమార్ గారు మన స్థానిక భువనగిరి ఎంపీ కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారి సూచనల మేరకు మా వంతు సహాయంగా ఇక్కడ ఆలేరు నియోజకవర్గం నుండి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారికి అట్లాగే భద్రాచలం ఎమ్మెల్యే పొడం వీరయ్య గారికి 150 క్వింటాలు చొప్పున అందజేయాలని కోరుకు అనుకున్నాము దాంట్లో భాగంగానే ఈరోజు భద్రాచలం ఎమ్మెల్యే గారికి పంపించడం జరుగుతూ ఉంది అక్కడ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని వరదల నుండి కోలుకోవాలని ఆ శ్రీరామచంద్రప్రభుని కోరుకుంటున్నాం